ముగ్గురు రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూదన్ రాజు, మరి అమరేందర్, వీరందరూ కూడా కలిసి వీరు మహబూబ్ నగర్ నుంచి వైజాగ్ వెళ్లి, వైజాగ్ నుంచి తర్వాత ఢిల్లీ పోయి అక్కడ షెల్టర్ తీసుకోవడం జరుగుతుంది. షెల్టర్ ఎవరు అంతా అరేంజ్ చేశారంటే మన ఎక్స్ ఎంపీ జితేందర్ రెడ్డి గారి డ్రైవర్, మరి అంతేకాకుండా ఆయన పిఏ రాజు అన్నది మనకి ఈ వివరాల్లో మనకి వెళ్తే తెలిసి వస్తుంది. సో ప్రధానంగా మనము చూస్తే వీళ్ళందరినీ మనము ఆ ఏరియాలోని అక్కడ సర్వెంట్ క్వార్టర్స్ లోని మనము వాళ్ళకి నోటీస్ సబ్మిట్ చేసి తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి మనము హైదరాబాద్ కి తరలిస్తాము. ఇందులో మనకి కొన్ని వెపన్స్ కూడా రికవర్ అయినాయి. చూస్తే ఇక్కడ మీరు ఒక పిస్టల్ ఉన్నది, ఒక 2 rounds and 9 mm పిస్టల్ రికవర్ చేసుకోవడం జరుగుతుంది. అది రాఘవేంద్ర రాజు నుంచి. తర్వాత ఈ ఒక రివాల్వర్ కూడా 6 rounds మనకి ముల్లూరు రవి నుంచి కూడా రికవర్ చేస్తాము. ఇండిగల్ ఫారెస్ట్ ఏరియాలో చేసి వాళ్ళని అరెస్ట్ చేసి మనము రిమాండ్ కి ఇవ్వడం పంపించడం జరుగుతుంది. ప్రధానంగా మనము ఇదంతా చూస్తే మనము రాఘవేందర్ రాజుతో కూడా క్వశ్చనింగ్ చేసి మాట్లాడి మనకి ఏం తెలిసి వస్తుంది అంటే క్యాబినెట్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారి హత్యకు వీళ్ళందరూ కూడా కుట్ర పడినట్టు మనకి ఇది తెలిసి వస్తూ ఉంటుంది. సో మనకి ఈ డీటెయిల్స్ లోకి వెళ్తే రాఘవేంద్ర రాజు ఫరూక్ తోని ఫస్ట్ కాంటాక్ట్ అవుతారు. సమ్ అదర్ అసోసియేట్స్ ఒక కాన్స్పరసీ అంటే హత్యకు కుట్ర పన్నారని చెప్పి మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి అది ఏంటన్నదని ఆ కొన్ని ఎవిడెన్సెస్ కూడా మనము ద్వారా కొన్ని లీడ్స్ ద్వారా డిస్క్రిట్ ఎంక్వైరీస్ మనము చేస్తాము. చేసిన తర్వాత మనకి రాఘవేంద్ర రాజు, మున్నూరు రవి అండ్ మధుసూదన్ రాజు వీళ్ళందరూ ఢిల్లీలో ఉన్నట్టు మనకి తేలుతుంది. తర్వాత వీళ్ళు మనకి ఇనీషియల్ గా వీళ్ళు ఎక్కడ ఉన్నారని మనకి ఆ ఇన్ఫర్మేషన్ రాదు. తర్వాత మనము వీళ్ళ లొకేషన్ తీసి మన లొకేషన్ ఐడెంటిఫై చేస్తే వీళ్ళు ఎక్స్ఎంపీ జితేందర్ రెడ్డి గారి సర్వెంట్ క్వార్టర్స్ లో ఉన్నట్టు మనకి ఇది తెలిసి వస్తుంది. ఇక్కడ మనము చూస్తే వీళ్ళని మనము 160 CRPC కూడా మనము ఇచ్చి తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి మనము ఇక్కడికి హైదరాబాద్ తెస్తాము. తెచ్చిన తర్వాత ఒక పెద్ద కాన్స్పరసీ, మర్డర్ కాన్స్పరసీ ఏదైతే ఉన్నదో ఇదంతకి ఫరూక్ కి కొంచెం క్రిమినల్ హిస్టరీ కూడా ఉంటుంది. మినిస్టర్ గారిని హత్య చేయాలని చెప్పి తర్వాత అది నువ్వన్నా చేయి, లేకపోతే ఎవరైనా హైడ్ అసాసిన్స్ మాకు కాంటాక్ట్ చేస్తే వాళ్ళతో చేయిస్తామని చెప్పి ఇదంతా కూడా ఒక కాన్స్పరసీ వీళ్ళు ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసి ఎంటైర్ కాన్స్పరసీకి ఒక 15 crores వరకు నీకు చెప్తామని మీకు ఇస్తామని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనము ప్రధానంగా చూస్తే ఎంటైర్ కాన్స్పరసీలో మనకి వీళ్ళందరూ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు 5 + 3 members ఒక 8 members ని అరెస్ట్ చేసినాం. సో ఈ కాన్స్పరసీ అంతా కూడా రాఘవేంద్ర రాజు, మున్నూరు రవి, మనకి అమరేందర్ రాజు, మధుసూదన్ రాజు మరియు అక్కడ షెల్టర్ ఇచ్చిన కాప వీళ్ళందరూ కూడా ఇంకొక ముగ్గురుతో కలిసి ఇదంతా ప్లాన్ చేసినట్టు మనకి తెలుసు. మీరు చూస్తున్నారు iDream న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్. డు సబ్స్క్రైబ్ iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డు వాచ్ iDream.